ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో పెద్దదోర్నాల ఈఓ ఆర్డీ జిల్లాల రామరెడ్డి అధ్యక్షతన నూతనంగా ఎన్నికైన ఉపసర్పంచులు వార్డు మెంబర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జే అంజిరెడ్డి మాట్లాడుతూ ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తే వారు ఓట్లు వేసి మీ మీద నమ్మకంతో గెలిపించారని వారికి సేవ చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. నాతో ఏం కాదు, ఈ సమస్యలను పరిష్కరించలేను, ఇవన్నీ నేను చెయ్యాలా అని అనేటువంటి విధానానికి వచ్చినప్పుడు ఇబ్బంది పడుతుంది. అంటే నువ్వు ఏవైనా పనులుగైనా సమస్యలకైనా అవసరాలకైనా ప్రజల యొక్క వార్డులో ఉన్న సమస్యలకైనా తీర్చగలిగేటప్పుడు ప్రజలు కూడా నీ దగ్గరికి గుర్కొస్తారు, ప్రజలే నీ దగ్గరికి వస్తారు. ప్రజల దగ్గరికి నువ్వు వెళ్తే ఓటేశారండి, గుర్తుపెట్టుకోండి. ప్రజలు ప్రజల దగ్గరికి మీరు వెళ్తే ఓటేశారు, ప్రజలు నీ దగ్గరికి వస్తారు అంటే ప్రజల కోసమే నువ్వు ఎన్నికలు పడ్డావు కాబట్టి ప్రజల దగ్గరికి నువ్వు వెళ్ళాలి. కానీ నువ్వు బాగా పనిచేసినప్పుడు ఆ ప్రజలే నీ దగ్గరికి వచ్చి సమస్యలు చెప్పుకొని పనిచేయించుకుంటారు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ సిస్టంలోకైనా ఇలా చేయగలిగితే యువత ఉంది, వీళ్ళందరూ నాయకత్వాన్ని పెంచుకోగలిగితే. ఈ సబ్జెక్ట్ ఏం ఎవరిమైనా చెప్తామండి, స్థానిక సమస్యలు ఈ పరిపాలన ఇవన్నీ భవిష్యత్తు ఉంటుంది. ఈ పదవి కాదు, ఇంకో పదవి, ఇంకో పదవి, ఇంకోటి నేను చేయాలి ప్రజల తప్పునని మన యొక్క పదవి బాధ్యత జరుగుతుంది, మన గౌరవం వస్తుంది, డబ్బు అనేది దానంతటి అదే వస్తుందండి. నువ్వు ఎప్పుడైతే ఏవైతే పనులు చేస్తున్నావు దాని ప్రతిఫలమే డబ్బు. మనకంటే గొప్పోళ్ళు ఏమి లేదండి, ఇప్పుడు వీళ్ళందరూ మీకంటే గొప్పోళ్ళు ఏమి కాదు. మనం ఒక ప్రణాళిక ప్రకారం క్రమశిక్షణ ప్రకారంగా పనిచేయగలిగితే ఉదయం 5 గంటలకే లేండి, చక్కగా 6 గంటల కల్లా ఏదో మనకి అవకాశం ఉన్నంత వరకు వాకింగ్ యోగా ఇవన్నీ కూడా లేకపోతే ధ్యానం చేసి 6 గంటల కల్లా సిద్ధంగా రెడీ అయ్యి ఉండండి, పని కోసం వెతుక్కోండి. ఏ పనైనా అది రాజకీయ పని అయినా ప్రజల పని అయినా ప్రజల అవసరాలైనా లేకపోతే గ్రామం యొక్క అభివృద్ధి అయినా ఏ పనికి మనం ఏదైనా గ్రామ పంచాయతీ ద్వారా కొన్ని పౌర సేవలు అందరికీ అందించబడుతుంది. అయితే మన గ్రామ పంచాయతీ ద్వారా ఈ మధ్యకాలంలో అనుబంధంగా గ్రామ పంచాయతీకి అనుబంధంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు ఈ సచివాలయంలో 11 మంది ఉద్యోగస్తులు, గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్లు, అదేవిధంగా ఉప సర్పంచి, సర్పంచి, గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ కార్మికులు, దాంతోపాటు జూనియర్ అసిస్టెంట్, పెద్ద గ్రామ పంచాయతీ జూనియర్ అసిస్టెంట్, ఇంకా పంపు మెకానిక్, వీళ్ళందరూ ఉద్యోగస్తులు ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఆ గ్రామ పంచాయతీలో పనిచేస్తుంటారు. అయితే వీళ్ళ ద్వారా ఏ సేవలు లభిస్తాయో మనకు తెలియాలి. ప్రజలకి ఆ పంచాయతీ ద్వారా ఎటువంటి సేవలు లభిస్తాయో మీకు తెలిస్తే ప్రజలు మిమ్మల్ని ఏవైతే అడుగుతారో అవన్నీ కూడా మీరు ఈజీగా చెప్పొచ్చు. నాకేం తెలియదు, ఈ సర్టిఫికేట్ ఇచ్చేది ఎక్కడో అని తెలియదు అని అంటే ఇబ్బంది పడతారు. మీకు అవగాహన రావాలి, వ్యవస్థ మీద అవగాహన రావాలి. అంటే గ్రామ పంచాయతీ ద్వారా బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు, డెత్ సర్టిఫికేట్ ఇస్తారు, ప్రాపర్టీ సర్టిఫికేట్ ఇస్తారు, హౌస్ ట్యాక్స్ ఇస్తారు, దాని తర్వాత హౌస్ ట్యాక్స్ అంటే ఇంటి పన్ను ఇస్తారు, దాని తర్వాత ప్రతి ఇంటికి ప్లాన్ అప్రూవల్ ఇస్తారు, దాని తర్వాత మనకి లేఅవుట్ అప్రూవల్ ఇస్తారు. ఇవన్నీ కూడా మన గ్రామ పంచాయతీని చేసుకునేటువంటి పనులు. దాని తర్వాత గ్రామ పంచాయతీలో ఎవరినైనా గుర్తించాలన్నా, గ్రామ పంచాయతీలో ఎవరికైనా రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా, అదేవిధంగా ఎవరైనా మన పంచాయతీలో పనిచేయాలన్నా గ్రామ పంచాయతీ రిజల్యూషన్ మేరకే పనిచేయాలి. గ్రామ పంచాయతీ తీర్మానం చేయబడుతుంది, దాంట్లో అన్నింటిలో మన పాత్ర ఉంటుంది. ఈ ఇచ్చేటువంటి పనులన్నీ కూడా తెలియాలి. ఒక మనిషి ఒకసారి పుడతాడు, ఒకసారి చనిపోతాడు. పుట్టినప్పుడు అతను గుర్తించడానికి గవర్నమెంటు ఒక సర్టిఫికేట్ మంజూరు చేస్తుంది, అది 21 రోజులలోపు నమోదు చేసుకుంటే మనకు ఫ్రీగానే వస్తుంది. 21 రోజులలోపు నమోదు చేసుకోలేకపోతే పేరు పెట్టకపోయినా పర్వాలేదు, మన సిద్ధాంతాల ప్రకారం